ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అధికారులు ఓ అంచనాకు వచ్చారు ట్రాక్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం పట్టాల పగుళ్ల కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు యూపీ రైలు ప్రమాద ఘటనపై అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు పట్టాల పగుళ్ల కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించిన అనంతరం ప్రమాదానికి గల అసలు కారణం తెలుస్తుందన్నారు అధికారులు కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నూట పదిహేడు మంది మృతి చెందారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు మందికి పైగా గాయపడ్డారు ట్రాక్ నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో పట్టాల అడుగున కంకర పేరుకుపోయిందని సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో పట్టాలపై పగుళ్లు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు ప్రమాదానికి కారణం పగుళ్లేనని నిర్ధారించారు శతాబ్ది రైలుకు వాడుతున్న అధునాతన ఎల్హెచ్పీ కోచ్లు ఈ రైలుకు కూడా అమర్చి ఉంటే మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉండేదని చెప్పారు